హాయ్ అండి, వెల్కమ్ టు అదిత్ బాల్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో గ్రైండర్ వాడకుండా మిక్సీలోనే వేసుకొని మినప్పప్పు గారెలను లేదా వడలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇంకా ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ని కూడా ఇందులో వేసాము. ఏం వేసామో చివరి దాకా చూడండి. ముందుగా 2 కప్పుల పొట్టు మినప్పప్పుని తీసుకొని వాటిని రాత్రంతా నానబెట్టుకోవాలి. తర్వాత ఉదయాన్నే ఈ పొట్టుని, సగం పొట్టుని కడిగేసుకోవాలి. చూడండి, ఇలాగా కలుపుతూ కడుక్కోవాలి. తర్వాత కొద్దిగా మినప్పొట్టుని ఇలా ఉంచుకుంటే టేస్టీగా ఉంటాయి. చూడండి, అంతా కడిగేసుకున్న తర్వాత మిక్సీలో వేసి ఈ పిండిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా పట్టుకున్న తర్వాత లాస్ట్ మిక్సీ పట్టే పిండిలో కొన్ని మిరియాలు, ఇదే స్పెషల్ ఇంగ్రీడియంట్, ఇంకా కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా పచ్చిమిరపకాయలు వేసుకొని మిక్సీ పెట్టుకోవాలి. ఈ మిరియాలు వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. ఇంకా ఈ ఆయిల్ వల్ల వచ్చే ఎఫెక్ట్ ఏం రాకుండా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా పిండిని ఇలా బీట్ చేసుకుంటే ఫ్లఫీగా తయారవుతుంది. ఎందుకంటే మనం మిక్సీలో వేసుకున్నాం కదా, అందుకని ఇలా చేసుకుంటే ఫ్లఫీగా వచ్చి లోపల పిండి ముద్ద ముద్దగా కాకుండా మంచిగా ఉడుకుతుంది. తర్వాత ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని ఈ పిండి బాగా గుళ్ళగా తయారైందా లేదా అని తెలుసుకోవడానికి గిన్నెలో కొద్దిగా వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఈ పిండిని వేస్తే పైకి వెంటనే తేలుతుంది. అప్పుడు ఈ పిండి మంచిగా వడలు వేయడానికి తయారైనట్టు. తర్వాత చేతి వడలు వేసుకోవాలి. ఇప్పుడు వడలు వేసుకోవడానికి ముందుగా చేతులను నీళ్ళల్లో అద్దుకొని వడలని ఇలా అరచేతిలో ఒత్తుకొని వేసుకోవాలి. ముందుగానే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వాటర్ని అద్దుకుంటూ ఈ వడలని ఇందులో వేసుకోవాలి. చాలా ఫ్లఫీగా వచ్చాయండి. ఇంకా పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయి. ట్రై చేయండి. ఈ మిరియాలు వేయడం వల్ల ఇంకా టేస్ట్ వచ్చింది. అసలు ఆ మిరియాలు మధ్య మధ్యలో తగులుతుంటే చాలా రుచిగా ఉన్నాయి. ట్రై చేసి ఖచ్చితంగా కామెంట్లో తెలపండి. మరిన్ని ఇలాంటి వంటల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అదిత్ పాల్ కుకింగ్ అండ్ వ్లాగ్స్.